కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలతో రైతులు తమ పంటలకు తామే ధరలు నిర్ణయించుకునే అధికారం వస్తుందన్నారు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి. చట్టాలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల రైతులు సంతోషిస్తున్నా కొందరు దళారులే ఢిల్లీలో ఆందోళన చేస్తున్నట్టు చెప్పారు. వ్యవసాయ చట్టాలపై గ్రామాల్లో ప్రతి ఒక్క రైతుకి అవగాహన కల్పిస్తామన్నారు గీతామూర్తి. మన తెలంగాణలో ఉన్న రైతులు కానీ మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో రైతులు కానీ దీనిపైన ఉద్యమం చేయట్లేదు, రైతులు చేయట్లేదు. ఎవరు చేస్తున్నారంటే హర్యానా అండ్ పంజాబ్ రాష్ట్రంలో ఉన్న దళారీ వ్యవస్థ. ఈ దళారీ వ్యవస్థకి కనీసం 7-3 కోట్లకు పైగా లాభం ఉందన్న విషయాన్ని ఈ కొత్త వ్యవసాయ పద్ధతి ఏదైతే ప్రవేశపెట్టిన తర్వాత దానివల్ల వచ్చే నష్టాన్ని, అంటే దానివల్ల లాభం పోతుందనే కట్టునొప్పితో చేస్తున్నారు తప్పితే దాంట్లో నిజంగా రైతులు కూడా చేయట్లేదు. ఇది 2019లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు ఏం పెట్టారంటే, మేము దేశంలో ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛను కల్పిస్తాము, దీంతోపాటు మా మేనిఫెస్టో ద్వారా రైతులకి ప్రోత్సాహంగా అన్ని రకాలుగా మేము వాళ్ళకి వసతి కల్పిస్తామని చెప్పి మిగిలిన పార్టీలన్నీ కలుపుకొని ఇది రైతులకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిందని ఒక రకమైన ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో రైతులు ఎవరూ లేరు, కేవలం దళారులు, రాజకీయ పార్టీల నాయకులు వీళ్ళు మాత్రమే చేస్తున్నారు. వీళ్ళు రైతుల పక్షపాతి ఎట్లవుతారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము అడుగుతున్నాం. ఇవాళ ఈ విధానంలో వచ్చిన దాంట్లో లాభాలేంటి నష్టాలేంటి అని చూసుకున్నప్పుడైతే దాదాపు 80% పైగా సన్న చిన్నకారు రైతులు